వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభించడంతో సోషల్ మీడియా టెక్ దిగ్గజం ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విట్టర్ అవతరించింది. ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్స్ మంగళవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ ఇమెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రిమోట్ గా పనిచేసుకునే అవకాశం ఉన్నా తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుండే పనిచేసుకునే అవకాశం ఉందని ట్విట్టర్ ప్రకటించింది. సెప్టెంబర్ కు ముందు చాలా కార్యాలయాలను తిరిగి తెరిచే అవకాశం లేనందున ఆఫీస్ కు రావాలా వద్దా అనేది స్వయంగా వాళ్లే నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ హెచ్ఆర్ చీఫ్ జెన్నిఫర్ క్రైస్ట్ వెల్లడించారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఇది ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు. సీఓ జాక్ డోర్స్ 2020 మధ్యలో 3 నుంచి 6 నెలల వరకు ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో దాన్ని వాయిదా వేసుకున్నారు. మరోవైపు కరోనా లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఫేస్బుక్ గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల్లో చాలా మందిని ఈ సంవత్సరం చివరి వరకు ఇంటి నుండే పనిచేసుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సన్నాహకాలకు గాను మే 22న ఓ రోజు సెలవు తీసుకోవాలని ఉద్యోగులను కోరినట్లు గూగుల్ గత వారం తెలిపింది. కాగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. చాలా దేశాల్లో కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రజా రవాణా వ్యాపార వ్యవస్థలు స్తంభించిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితుల్లో పనివేళల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.